లాలోచే రాజకీయాలు నా జీవితంలో లేవు. గౌరవంగా చూస్తాను, అందరితో బాగుంటాను. ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలో సీనియర్ మోస్ట్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే మొదటి స్థానంలో నేను ఉంటాను. దేశానికి ప్రజలిచ్చిన గౌరవం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాను, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను. ఏ రోజు కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆలోచించాను తప్ప నాకు ఇచ్చిన గౌరవం తెలుగు జాతి ఎవరికి వెళ్ళే దిశ. నా జీవితంలో శాశ్వతంగా తెలుగు జాతికి రుణపడి ఉంటాను తప్ప ఇంకోటి లేదు. తెలుగు వారి కోసం పనిచేస్తాను దిశ. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రాజకీయ నాయకులందరిలోకి సీనియర్ మోస్ట్ నేనే అని నిన్న మొన్న మీరు చెప్పిన మాట టీవీలో చాలా ప్రధానంగా చూడడం జరిగింది. అది కొంచెం రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మనిషిగా ఈ మన భారతదేశంలో ఎవరెవరు ఎప్పుడెప్పుడు పరిపాలన చేశారు, ఎవరెప్పుడు దిగిపోయారు, ఏ పార్టీ ఎప్పుడు నెగ్గింది అన్నది కొంచెం ఇంట్రెస్ట్గా అబ్జర్వ్ చేస్తుంటాను. మీరు ఏ రకంగా సీనియర్ అవుతారో నాకు అర్థం కాలే. అంటే చీఫ్ మినిస్టర్గా సీనియర్ మోస్టా అని అనుకోవడానికి మీ పక్కనే ఉన్న నవీన్ పట్నాయక్ 17 ఏళ్ళ నుంచి సీఎం కంటిన్యూస్గా, ఇటు పక్కన ఉన్న మన బార్డర్లోనే ఉన్న తమిళనాడు ఆయన 5 సార్లు సీఎం చేశాడు, 67 ఎమ్మెల్యేగా, అది కూడా మొన్న చెస్ట్ పూర్తి చేసుకున్నాడు ఎమ్మెల్యేగా కరుణానిధి. ఇక మీకన్నా ముందైన వాళ్ళు ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడు, కళ్యాణ్ సింగ్ ఉన్నాడు, ఫారూక్ అబ్దుల్లా ఉన్నాడు, శరద్ పవార్ ఉన్నాడు, యాంటోనీ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మీకన్నా ముందే చీఫ్ మినిస్టర్ అయ్యారు. చీఫ్ మినిస్టర్గా సీనియరా మీరు అంటే కాదు. పోనీ యాజ్ ఏ తెలుగుదేశం పార్టీలో మీరు సీనియరా అంటే మీకన్నా మా రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి సీనియర్. ఆయన 83లోనే ఎమ్మెల్యే. మీరు అప్పుడు 83లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి డిపాజిట్ కోల్పోయిన ఎలక్షన్ గుర్తుందో లేదో ఆ టైంకే ఇతను మాకు బుచ్చే చౌదరి ఇక్కడ రాజమండ్రి ఎమ్మెల్యే చేశాడు. తెలుగుదేశం పార్టీలోనూ మీరు సీనియర్ కాదు. ఏ రకంగా మీరు సీనియర్ అనుకోవాలి? పోనీ మొట్టమొదట ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలో నేనే 78లో ఎమ్మెల్యేని కాబట్టి మొట్టమొదటి ఎమ్మెల్యే నేనే అనుకుంటే కేఈ కృష్ణమూర్తి 78లో అయ్యాడు, అశోక్ గజపతిరాజు 78లో అయ్యాడు, ఇంకా చాలామంది ఉన్నారు మీ దాంట్లోనే ఉన్నారు మీ పార్టీలోనే. ఎందుకని ఇప్పుడు సడన్గా మీకు నేనే సీనియర్ మోస్ట్ అనేటువంటి ఒక భావన? అది అభద్రతా భావన, అది ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తికి గనక వ్యక్తిగతంగా అభద్రతా భావన వస్తే మాత్రం ఈ రాష్ట్రాన్ని దేవుడే క్షమించాలి. ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడానికి కొంచెం ఆలోచన చేస్తారు. నాకు గుర్తుండి జ్యోతిబాసు అంత కంటిన్యూస్గా అన్నాళ్ళు చీఫ్ మినిస్టర్ చేసిన వాడు ఈ భారతదేశంలో ఎవరు లేరు. జ్యోతిబాసు కూడా ఎప్పుడు కూడా నేనే సీనియర్ మోస్ట్, ఈ దేశంలో నన్ను మించిన వాడు లేడు అని ఎప్పుడు చెప్పినట్టుగా నాకు గుర్తులేదు. ఎందుకు మీకు ఆ భావన వచ్చిందో? జవహర్లాల్ నెహ్రూ 18 ఏళ్ళు ప్రధానమంత్రి చేసిన వాడు ఏ రోజు కూడా నేను లేకపోతే ఈ దేశం ఏముంది అన్నటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడలే. మీరు ఎందుకు ఈవేళ ఈ పందాలోకి వచ్చేస్తున్నారో? ఏదైనా తేడా ఉందేమో అని అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇది అనవసరం. మీరు ఎంత సీనియరు, మీరు ఏం చేశారు, మీరు ఎలా అధికారంలోకి వచ్చారు, ఇవి ఎవడో జనం లెక్క చేయట్లే. ఎందుకంటే అందరికీ తెలుసు మీరు ఈవేళ వరకు సొంతంగా ఒక్క ఎలక్షన్ నెగ్గలేదు. అది అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డితో కంపేర్ చేయండి. 2004లో రాజశేఖర రెడ్డి కమ్యూనిస్టులు టీఆర్ఎస్ పార్టీలతో కలిపి ఎలక్షన్కి వెళ్ళాడు. 2009 వచ్చేటప్పటికి అతనికి నమ్మకం వచ్చేసింది, నాకు టీఆర్ఎస్ అక్కర్లేదు, కమ్యూనిస్టులు అక్కర్లేదు, కాంగ్రెస్ మేము ఒంటరిగా వెళ్తామన్నాడు. మా కాంగ్రెస్లోనే చాలామంది ఒప్పుకోలే. ఢిల్లీలో పెద్ద గొడవ, నేను వర్కింగ్ కమిటీలో ఉన్నాను అప్పుడు. రాజశేఖర రెడ్డి చాలా తప్పు చేస్తున్నాడు, పోతుంది పార్టీ నెగ్గదు అని చెప్పి చాలా గొడవ చేశారు. అయినా రాజశేఖర రెడ్డి లేదు ఖచ్చితంగా నేను నెగ్గుతాను అన్నాడు. 2009లో ఒంటరిగా వెళ్ళాడు. అది ఒక స్పిరిట్, అది రాజశేఖర రెడ్డి స్పిరిట్. సరే, మీరు మీ సంగతి మీకు తెలుసు కాబట్టి, మీరు తెలివైన వాళ్ళు కాబట్టి ఎప్పుడైనా సరే ఏ పార్టీతో కలిసి వెళ్తే బాగుంటుందో ఆ పార్టీతో వెళ్ళటంలో మీకు ఎక్స్పర్ట్, ఫలితాలు సాధించారు, తప్పు లేదు అందులో. కానీ నేను నన్ను మించినవాడు ఈ దేశంలోనే లేడు అని చెప్పుకోవలసినటువంటి పరిస్థితి వస్తుందంటే మీకు ఆత్మన్యూనతాభావం ఏర్పడడం స్టార్ట్ అయింది. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నది మీకే కాదు ప్రమాదం, ఈ రాష్ట్రానికి ప్రమాదం. అందులో పడకండి ప్లీజ్, దయచేసి ఆలోచన. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.